వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి, బాస్పల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంకా ప్రజలకు చేరాల్సి ఉందని అన్నారు. రైతు బీమా, రైతు బంధు పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. పేద ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మహేష్ రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, మీ సమస్యలు పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని కొప్పుల మహేష్ రెడ్డి సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి హామీ ఇచ్చారు. కొంతమందికి ఇప్పుడు పెన్షన్లు అయితే అందుతున్నవి, ఇంకా గొర్రెలు వచ్చినాయి, కొంతమందికి ఇంకా కొంచెం కళ్యాణ లక్ష్మి వచ్చినాయి అని చెప్పిండ్రు. రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చినాయి, ప్రతి ఒక్కటి మన ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు అయితే చాలా మటుకు అయితే అందినవి. కానీ మన వాళ్ళు ఉంటే ఇంకా కూడా వాళ్ళకి సౌకర్యం ఉండేది. కొంచెం రోడ్ల సమస్య అయితే ఉన్నది, ఇంకా కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీర్చే బాధ్యత మాది. మీరందరూ కూడా మహేష్ రెడ్డి గారికి కారు గుర్తుకి ఓటేయాలని నేను ఇప్పుడే వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అందరు కూడా కారు గుర్తుకు వేసి గెలిపించుకొని వాళ్ళ ఏ సమస్యలు ఉన్నా నేను ఖచ్చితంగా మాట ఇస్తున్నా. వీళ్ళందరికీ ఒక ఆడపడుచులాగా నాతో అయ్యే వారికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అనుకోండి ఏవనని వీళ్ళకి అందించే వారికి ఏడు బాధపడుతుంటే ఇక కేసీఆర్ చేసిన రైతు బీమా ఉంది, ఇక వస్తుందని ఇక చేసిండ్రు. 5 లక్షలు వచ్చినాయి. ఇక నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు, మేము ఇద్దరం భార్యలం ఆయనకు. ఇక మేము ఆయన వచ్చినాకనే ఈ రైతు బీమా వచ్చినందుకు చాలా జరం.